అతివేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. గుంటూరు లాలుపురం జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు ఆర్వీఆర్ కాలేజీకి చెందిన 7 విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా కాలేజీకి బంకు కొట్టి కారులో 160 కిలోమీటర్ల స్పీడ్తో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో లాలుపురం జాతీయ రహదారిపై మొదట డివైడర్ ఢీ కొట్టిన కారు వెనక వస్తున్న మున్సిపల్ లారీ కిందకు దూరింది. అదే వేగంతో మళ్లీ రోడ్డుపై ఈడ్చుకుని పోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్వీఆర్ కాలేజీ యాజమాన్యం ద్వారా సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఏఎస్పీ వైటి నాయుడు మీడియాకు వెల్లడించారు. కారులో ఉన్న 7 విద్యార్థులు గుంటూరు జిల్లా అమరావతి ఖమ్మంపాడుకు చెందిన వారినిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.